జై శ్రీకృష్ణ. ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుపావై దివ్య ప్రబంధంలో 15వ పాసురాన్ని ఈ రోజు చేరుకున్నాం. ఈ రోజు నిద్ర మేలుకొలపబడేటటువంటి గోపిక ఆఖరి గోపిక 10వ గోపిక పాసురం 15వ పాసురం. అంటే 30 పాసురముల తిరుపావై ప్రబంధంలో సరిగ్గా సగానికి మనం చేరుకున్నాం అన్నమాట. ఈ పాసురంలో అసలు మానవాళి అందరూ కూడా ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలో ఆండాల్ తల్లి చాలా చక్కగా మానవ సంబంధాలు చక్కగా ఉండాలంటే ఎలా మసలుకోవాలో అంతరార్థంగా మనం గమనించవచ్చు ఈ పాసురంలో తల్లి ఉపదేశంగా. ఈ లోపల ఉండేటటువంటి గోపికకి బయట ఉండే గోపికలకి ఈవేళ ఒక సంవాదం జరుగుతుంది, కన్వర్జేషన్ జరుగుతుందన్నమాట. నువ్వు ఇలా అంటే నువ్వు అలా అంటున్నావు అంటూ మాటకి మాట మాటకి మాట మాటకి మాట చెప్పేటటువంటి గోపిక లోపల. తర్వాత తను రియలైజ్ అవుతుంది, అలా కాదు, ఇలా మాట్లాడకూడదు పెద్దలతోటి. ఒక పొరపాటు ఉన్నా లేకున్నా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా, లేదా ఎదుటి వాళ్ళు పొరపాటు పడ్డా, లేదా నా నుంచి పొరపాటైనా, ఎలాగైనా సరే దోషం మన మీదనే పెట్టుకోవాలి, క్షమించమని అడిగేయాలి. ఎందుచేతంటే ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. అయ్యో నేను మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి, తప్పుగా భావించకండి, నాకు మనసులో అలాగేం లేదండి అనేటటువంటి ఒక వినయపూర్వకమైనటువంటి క్షమా ప్రార్థన. అలా చేస్తే తిరిగి మళ్ళీ స్నేహం బలపడుతుంది. అలాంటి ఒక చక్కటి సన్నివేశం ఈ పాసురంలో మనకి కనిపిస్తుంది. లోపల ఉండేటటువంటి గోపికని ఇలంకిలియే ఓ లేత చిలుక భలే పలుకులు పలుకుతావే అని అంటున్నారు బయట ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా. సో ఈ గోపిక వీళ్ళందరూ కూడా పాటలు పాడుతుంటే ఎక్కడో వినిపించింది, నిద్ర మగతిలో ఉన్నట్లుంది. కానీ బయట అందరూ కూడా నగర సంకీర్తన చేస్తూ కదులుతుంటే ఆ గోపికకి వినిపించి బాగుంది, భలే బాగుంది, స్వామి కీర్తన పాడుతున్నారు అని ఆవిడ కూడా చిన్నగా హమ్మింగ్ అంటారు కదా, అలాగా స్టార్ట్ చేసింది అనమాట స్వామి కీర్తన. వీళ్ళేంటి లోపల పడుకొని పాడుతుంది ఏంటి, బయటకు వచ్చి మనతో పాటు కదా కలవాలి అని. ఓహో లేత చిలుక, ఇంకా బాగా పడుకున్నావా, ఇంకా బాగా నిద్ర సరిపోయిందా అని పలుకుతున్నారు వీళ్ళు. ఇలాగా ఏంటి నన్ను లేత చిలుక అంటావు, మీరందరూ హాయిగా అందరు సంతోషంగా ఉన్నారు, నేనే ఒంటరిగా ఉండి బాధపడుతున్నాను, మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు అని లోపల ఆవిడ. మరి మేము ఎంజాయ్ చేస్తున్నావా, లేకుండా నువ్వు పాడుతున్నావు అంటే లోపల కృష్ణుని పక్కన పెట్టుకున్నావు కావాడు అంటూ వీళ్ళు. ఇలా మాటకు మాట మాటకు మాట అయ్యి చివరికి లోపల ఉన్న గోపిక, లేదు లేదు నాదే పొరపాటు, మీరందరూ వచ్చారు, నేను కదా రావాలి బయటికి అని తాను ఒప్పుకోవటం, ఇలాంటి సన్నివేశం అంతా కూడా జరుగుతుంది. కనుక ఈ పాసురం మొత్తం తిరుప్పావై దివ్య ప్రబంధంలో మధ్య భాగంలో ఉండి సరి అయినటువంటి సూటిగా సందేశాన్ని ఇచ్చేటటువంటి పాసురంగా చెప్తారు మన పెద్దలు. పాసురాన్ని నేర్చుకుందాం. ఎల్లే ఎల్లే ఇళంకిలియే ఇళంకిలియే ఇన్నం ఇన్నం ఉరంగుదియో ఉరంగుదియో సిల్లెన్రజైన్మిన్ நங்கை நீர் நங்கை நீர் போதருகின்றேன் போதருகின்றேன் வல்லை வல்லை உன் கட்டுரைகள் பண்டேவுன் வாயரிதும் வாயரிதும் வல்லீர்கள் வல்லீர்கள் நீங்களே நீங்களே நானேதா நானேதா நாயிடுகா நாயிடுகா வல்லை வல்லை நீ போதாய் நீ போதாய் உனக்கென்னா விடுதிஸ்தே உனக்கு என்ன உனக்கு என்ன வேருடையை வேருடையை எல்லாரும் போந்தாரோ எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தார் போந்தெண்ணிக்கொள் போந்தெண்ணிக்கொள் ஏந்தி லோப்பிலே உண்ணா இங்க அண்டார் வீழு.
ఏం లేదు ఇంకా అందరు వచ్చారో లేదో అని నేను ఆగారు. నాకే ఇక్కడ కృష్ణుడు లేడమ్మా అంటది ఆవిడే. లేదు లేదు మేమందరం ఇంతమంది వచ్చాం, అందరు ఒక దగ్గరకు వచ్చేస్తే నీకు మాత్రం లోపల ఎందుకుంటున్నావు నువ్వు? కృష్ణుడు ఉన్నాడు అందుకనే లోపల ఉన్నావు, నీ ఒక్కదానికి ఉండే ప్రత్యేకత ఏమిటట అంటున్నారు బయట ఉన్నవాళ్ళు. ఆ లోపల అయ్యయ్యో అస్సలు అలా కాదండి, అందరూ వచ్చేసరికి సమయం పడుతుంది కదా అని ఒక నిమిషం అలా ఉన్నానంతే తప్ప నాకు ఇక్కడ కృష్ణుడుండి కాదు, మీతో కలవకూడదని కాదు అని అంటుంది లోపలి గోపిక. అందరూ వచ్చారు, పొందారా పోందండి ఇక్కడ వచ్చి లెక్క పెట్టుకో, అందరూ ఉన్నా నువ్వు ఒక్కదాన్నే లేవు అని చెప్తున్నారు ఈ చివరి గోపికని ఉద్దేశించి. వల్లానై వల్లానై కొండ్రానై కొండ్రానై మాతారై మాతారై మాతజిక్క వల్లానై మాతజిక్క వల్లానై మాయనై మాయనై పాడు పాడు ఏలో రెంబావాయ్ పాసురం మొత్తాన్ని కలిపి చదువుదాం. ఎల్లే ఇన్నం ఉరంగుదియో సిల్లెన్నజయ్యేన్మిన్ నంగై మీరు పోదరుగின்றேன் வல்லே உன் கட்டுரைகள் பண்டே உன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுகா வல்லை நீ போதாய் உனக்கு என்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடு ாய் ஆண்ட திருவடிகளே சேரணம். ஜெய் ஸ்ரீ கிருஷ்ணன். பிளீஸ் லைக் ஷேர் சப்ஸ்கிரைப் டு பிரக்ஞா மீடியா. பிளீஸ் லைக் ஷேர் சப்ஸ்கிரைப் பிரக்ஞா மீடியா. பிளீஸ் ஷேர் లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.